నిండు మనసుతో ముఖం నిండా చిరునవ్వులతో ఆప్యాయతలు అనురాగాలు పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 320 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు చేసి 2 ప్రాజెక్టులు సంగం బ్యారేజు నెల్లూరు బ్యారేజు ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే కాకుండా దాదాపుగా 5 లక్షల పైసలకు ఎకరాలకు సాగునీరును స్థిరీకరించడమే కాక ఆత్మకూరు కొవ్వూరు సర్వేపల్లి నెల్లూరు రూరల్ కావలి నియోజకవర్గాలకు మంచి చేసే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. దేవుడి దయ వల్ల వరుసగా 4వ ఏడాది కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రైతన్నల ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంది. మన రైతు మీద, మన రైతాంగం మీద, మొత్తంగా రాష్ట్ర ప్రజల మీద ఈ 4 సంవత్సరాలుగా ఏ ఒక్క సంవత్సరం కూడా, ఏ ఒక్క మండలం కూడా కరువు మండలంగా డిక్లేర్ చేయాల్సిన అవసరమే రాకుండా లేకుండా దేవుడి దయతో ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం తర్వాత మరికొద్దిసేపట్లో, అదేవిధంగా నెల్లూరు బ్యారేజీని మరికొద్దిసేపట్లో జాతికి అంకితం చేయబోతా ఉన్నాం. 2019లో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 385,000 ఎకరాలకు వరప్రదాయి అయిన సంగం బ్యారేజ్ను ప్రాధాన్యత ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టును చేకూర్చి తీసుకొచ్చి నిర్మాణంలో వేగం పెంచి ఈరోజు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే పరిస్థితిలోకి తీసుకొచ్చాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జూన్ మాసంలో మనం అధికారంలోకి వచ్చాం. 2009 నెలలు కూడా తెరక్క మునిపే మార్చిలో వచ్చేసరికి కోవిడ్ సమస్య, కరోనా సమస్య. ఒకవైపున కరోనా సమస్యను అధిగమిస్తూ మరోవైపున వరుసగా పెన్నా నదిలో 2 ఏళ్ల పాటు వరదలు వచ్చినా కూడా అన్ని సమస్యలను కూడా, అన్ని ప్రతికూల పరిస్థితులను కూడా పూర్తిగా ఎదురొడ్డి ప్రాజెక్టు పనుల మీద దృష్టి పెట్టి కేవలం ఈ 3 సంవత్సరాలలోనే అక్షరాల 320 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తూ ఈరోజు ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేయగలిగాం. ఈ బ్యారేజు, వీటికి సంబంధించిన పూర్వపు వివరాల్లోకి ఒక్కసారి వెళ్ళడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే దాదాపుగా 140 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి హయాంలో కట్టిన ఈ ఆనకట్టు కాలక్రమేణ
శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితుల మధ్య అప్పట్లో ఏ ఒక్కరూ కూడా ఈ ప్రాజెక్టు చేపట్టాలి చేయాలి నెల్లూరు జిల్లాకు మంచి చేయాలి అన్న ఆలోచన ఏ ఒక్కరికి రాలేదు గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఆ దివంగత నేత మైతా ప్రీతమ నాయకుడు ఆ మహానేత నానగారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ జిల్లాకు మోక్షం వచ్చింది మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేందుకు అడుగులు ముందుకు పడ్డాయి 2008 లో సంగం బ్యారేజ్ పనులు ప్రారంభమయ్యాయి ఈ రోజు కొడుకుగా ఆ పెద్దమని ఆ పెద్దాయనకు కొడుకుగా ఆ మహానేతకు కొడుకుగా ముఖ్యమంత్రిగా ఈ రోజు మళ్ళీ ఆయన ప్రారంభించిన ప్రాజెక్టును ఈ రోజు కొడుకుగా నేను పూర్తి చేయగలుగుతా ఉన్నాను చేశాను అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంతటి గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నా ఈ రోజు నానగారి హయాంలో ప్రాజెక్టు పనులు మొదలైతే 2009 లో ఆ దివంగత నేత నానగారు మన దగ్గర నుంచి దూరం అయితే ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్టుకు ఈ రెండు ప్రాజెక్టులను కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది 2014లో ఉమ్మడి రాష్ట్రంగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వేసిన అడుగులు మాత్రమే నిలిచాయి మళ్ళీ 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఈ సంఘం బ్యారేజ్ పనుల కోసం ఎంత ఖర్చు చేశారు అనంటే కేవలం 30,85,00,000 మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సంగం బ్యారేజీని 2017 నాటికి పూర్తి చేస్తామని ఒకసారి చెప్తారు 2018 నాటికి పూర్తి చేస్తామని మరోసారి చెప్తారు 2019 నాటికి పూర్తి చేస్తామని ఇంకొకసారి చెప్తారు ఇలా ముహూర్తాలు మీద ముహూర్తాలు పెట్టుకుంటూ మార్చుకుంటూ పోయారే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయాలి అని చెప్పి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు వారు చేసిందల్లా ప్రాజెక్టులలో రేట్లు పెంచేసేయడం ఎస్కలేషన్ ఇచ్చేసేయడం ఇచ్చేసిన తర్వాత కమిషన్ను దండుకోవడమే అప్పట్లో వాళ్ళు చేసినది ఇదే బాబు గారి హయాంలో ఇటువంటి అడుగులు పడిన ఈ ప్రాజెక్టు చూస్తే ఒక్కసారి ఈరోజు ఇదే సంఘం బ్యారేజ్కి అక్షరాల మన హయాంలో 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ సంఘం బ్యారేజ్ను ఒకవైపున కోవిడ్ సమస్యలు ఉన్నా మరోవైపున ప్రతికూల పరిస్థితులు అయిన వరదలు ఉన్నా కూడా 3 సంవత్సరాలలోనే 200 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసి ఈ ప్రాజెక్టును పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది ఇలా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి స్నేహితుడు గౌతమ్ పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టడం కూడా జరిగింది మిత్రుడు మంచివాడు నాకు ఆత్మీయుడు అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి నిజానికి ఈరోజు ఇక్కడ మనందరి మధ్య ఈ ప్రాజెక్టు ప్రారంభించడానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సింది హఠాత్ మరణంతో మనందరికీ కూడా గౌతమ్ దూరమయ్యాడు గౌతమ్ జ్ఞాపకార్థం సంగం బ్యారేజ్ని మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజు అని చెప్పి కూడా పేరు పెడతా ఉన్నాం తద్వారా గౌతమ్ చిరస్థాయిగా ఎప్పుడూ మన మనసులోనే ఉంటాడు అని చెప్పి నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఆ రోజు గౌతమ్ సంస్మరణ కార్యక్రమంలో చెప్పిన ఆ మాటను నిలుపుకుంటూ ఈరోజు గౌతమ్ పేరుతో ఈ ప్రాజెక్టు పెట్టడమే కాకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం
చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఈ బ్యారేజ్ వల్ల ఇప్పుడు పెన్నా డెల్టా కనిగిరి కాలువ కింద 247,000 ఎకరాలు, కనుపూరు కాలువ కింద మరో 63,000 ఎకరాలు, కావలి కాలువ కింద మరో 75,000 ఎకరాలు, వెరసి 385,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు జరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి నెల్లూరు బ్యారేజ్కు శ్రీకారం చుట్టడానికి వెళ్తా ఉన్నాం. దాదాపుగా అది ఇంతే 150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆయకట్టు శిథిలావస్థకు పోయిన పరిస్థితిలో పట్టించుకునే నాతుడు లేక దాదాపుగా 100,000 ఎకరాలకు నీరు అందించే ఆ ప్రాజెక్టు నీరు అందించలేని పరిస్థితిలోకి పోయిన పరిస్థితులు. అప్పట్లో మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చొరవ చూపడం వల్ల మాత్రమే ప్రాజెక్టులో అడుగులు ముందుకు వెళ్ళాయి. ఆనాడు 147 కోట్ల ప్రాజెక్టులతో అంచనా వ్యయం చేస్తే అందులో ఆనాడు అప్పటికే 86 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టును పరుగులు తీయించగలిగాడు. ఆ తర్వాత మళ్ళీ అదే కథ. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రాజెక్టులు నిర్లక్ష్యతనే గురువైంది. అలాంటి పరిస్థితుల మధ్యలో నుంచి ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయగలుగుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రాజెక్టులు మాత్రమే కాదు, దేవుడు దయతో ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. అక్షరాల 26 ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంగా తీసుకోవడం జరిగింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా దాకా కూడా ఆ 26 ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యతా పరంగా తీసుకుని ఆ ప్రతి ప్రాజెక్టు కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మాట చెబుతూ దేవుడి దయతో మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, తద్వారా రైతన్నలకు ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి చెరగని చిరునవ్వులతో ఆ ప్రయత్నాలు చూపుతా ఉన్నందుకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మరొక్క మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.